Hello friends, welcome back to our channel. Ivalti recipe vachesi egg ghee roast recipe chestunanu. Chala simple ga intlo chesukochu anamata. Chala tasty ga untundi, chala kammaga untundi, super spicy ga kuda untundi anamata. So nora anedi baalenappudu ee recipe try chesthe maatram aha super ga untundi. So inka let's check the recipe start chesedamo. Munduga kadai pettukoni ee vidhanga oka 10 nunchi 15 lopu endi mirupkayalu anedi light ga veyinchukovalanamata. Color maarakunda ila veyinchukunna tarvata dantlo 1 tablespoon daniyalu, 1 teaspoon miriyalu, ఆవాలు 1/2 టీస్పూన్ నక్కన్నా కూడా తక్కువ, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తర్వాత గసగసాలు 1 టీస్పూన్, 1 చిటికెడు మెంతులు వేసుకొని చక్కగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. మాడనివ్వకుండా, ఎక్కడ మాడనివ్వకుండా మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, సో వేగుతున్నప్పుడు. సో అలా కొంచెం కలర్ మారిన తర్వాత అంతవరకు వేయించుకోవాలన్నమాట. చాలా చాలా బాగా దూరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం చల్లార్చి దీని మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లోకి కొద్దిగా చింతపండు, తర్వాత ఒక 10 నుంచి 15 లోపు సేమ్ వెల్లుల్లి రెమ్మలు చక్కగా ఇలా పొట్టు తీసి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా తగినంత వాటర్ వేసుకొని చక్కగా మనం పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం తొక్కు ఎలా నూరుకుంటామో సో అలా ఆ విధంగా చక్కగా రోల్ ఉంటే కనుక రోల్లో నూరుకోండి, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. ఇది నెయ్యితో చేస్తేనే ఫ్లేవర్స్ అన్నీ బాగుంటుంది అనమాట. మరి ఆయిల్తో చేసేస్తే కనుక ఇంకా నార్మల్గానే ఉంటుంది. కాబట్టి వీలైతే నెయ్యితో చేసుకోండి. ఒకవేళ వద్దనుకుంటే స్కిప్ చేసి ఆయిల్తోనే చేసుకోండి. సో ఆ నెయ్యి అనేది హీట్ అయిన తర్వాత మనం నూరి ఉంచుకున్నాం కదా పేస్ట్ అనేది దీంట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా దగ్గరుండి కలుపుతూ మాడకుండా కొంచెం మీడియం నుంచి హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం రోస్ట్ చేస్తున్నాం కాబట్టి అదే సిమ్లో పెట్టేస్తే అది నార్మల్గా ఉంటుంది. అలా కాకుండా మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా దగ్గరుండి కలుపుతూనే ఉండాలన్నమాట కంటిన్యూస్గా. సో మన నెయ్యి అనేది పైకి తేలినట్టుగా వచ్చేటట్టుగా చూసుకోవాలి. తర్వాత మనం వేసుకున్న ఈ మసాలాలన్నీ చక్కగా బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా బెల్లము, టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకొకసారి కలిపేసి ఇప్పుడు మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని దీంట్లోకి యాడ్ చేయాలన్నమాట. ఈ వాటర్ యాడ్ చేయడం వల్ల మనం బెల్లం అనేది కరిగి, సాల్ట్ కరిగి, తర్వాత ఈ మసాలాలన్నీ చక్కగా మిక్స్ అయ్యి మంచిగా ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత మళ్ళీ నెయ్యి అనేది ఈ విధంగా పైకి తేలుతుంది అనమాట. ఇలా తేలిన తర్వాత మనం గుడ్లు ఉడకబెట్టి కట్ చేసి ఉంచుకున్నాం కదా, సో అవి కూడా ఈ విధంగా జాగ్రత్తగా ఎల్లో అనేది బయటికి రాకుండా, ఎగ్ ఎల్లో ఉంటుంది కదా, సో అది బయటికి రాకుండా ఈ విధంగా కట్ చేసి జాగ్రత్తగా వేసుకొని ఈ మసాలా కూడా చక్కగా అన్ని గోడిగుడ్లకు పట్టేటట్టుగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ చేసుకొని 1 నిమిషం పాటు చక్కగా రోస్ట్ చేసుకోవాలి ఈ ఎగ్ అనేది. అంతే అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ అన్నమాట. టేస్ట్ నోటికైతే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. కారంగా మనం మిరియాలు అన్ని మసాలాలు వేసాం కాబట్టి చాలా స్పైసీగా కూడా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా కరివేపాకు ఉంటుంది కదా, సో అది చక్కగా పైనుంచి 1-2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఫ్లేవరు. సో అంతే అండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన ఎగ్ రోస్ట్, ఘీ ఎగ్ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. ఇది పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయాల్సిందే. సో మూత పెట్టేసి పక్కన ఉంచేద్దాము. తింటుంటే మాత్రం నోట్లో అసలు మనకు తెలియకుండానే అన్నం ఎక్కువ తినేస్తామన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. సో తిన్న వాళ్ళైతే ఇంకా మిమ్మల్ని మెచ్చుకోకుండా అసలు ఉండలేరు, అంత బాగుంటుందన్నమాట. సో ఇంకా మూత పెట్టి అది పక్కన ఉంచేసుకొని ఇంకా నేను రైస్తో సర్వ్ చేస్తున్నానమాట. ఇది చపాతీతో కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే అసలు ఉట్టి ఎగ్ కూడా అట్లా తినేయచ్చు, అంత బాగుంటుంది. సో ఇంకా రైస్తో అయితే చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా వేడి అన్నంలోకి చక్కగా ఈ ఎగ్ది రోస్ట్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అబ్బా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ముద్దకి అసలు చాలా కమ్మగా ఉంటుంది అనమాట, అసలు తినే కొద్ది తినాలనిపించే అంత టేస్ట్ వస్తుంటుంది ఆ విధంగా. సో నేను ట్రై చేశాను, నాకు నచ్చింది, చాలా చాలా బాగుంది. మీకు కూడా నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియజేసుకోండి. ఇంకో మంచి మంచి వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.